గత 5 వారం రోజులుగా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుందన్న అయితే నీళ్ళు నిధులు నియమకాల్లో నియమకాల అనే ఏదైతే ప్రాతిపదికగా ఉద్యమాన్ని ముందు సాగించినవో ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందో ఈ రోజు మనందరికీ అర్థమవుతుంది ఏ నినాదం తెలంగాణ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందో ఈ రోజు అందరికీ అర్థమవుతుంది నియమకాల్లో ఎవరికి నాలుగు ఉద్యోగాలు వచ్చాయని సమాజం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే విద్యార్థి మిత్రులారా ప్రజా సంఘాల నాయకులారా మేము ఇక్కడి నుంచి ఒకే స్లోగన్ చేస్తున్నాం తెలంగాణ వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో మాకు ప్రతి సంవత్సరం వెటర్నరీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఉద్యోగాలు వస్తుండే గుడ్ల డాక్టర్ అంటే ఖచ్చితంగా ఒకటే కాలేజీ యూనివర్సిటీ మొత్తం ఒక కాలేజీ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాస్తామన్న మేము బైబీ చదివి ఎంసెట్ రెండు సంవత్సరాలు ఎంసెట్ తర్వాత మెడికల్ సీటు ఒక్క సీట్ మిస్ అవ్వడం వల్ల ఇలా వెటర్నరీ డాక్టర్ కోర్స్ చేస్తారు వెటర్నరీ డాక్టర్ కోర్స్ చేయాలంటే దాదాపు కోర్స్ అయిపోవడానికి 5.5 సంవత్సరాలు ప్రాక్టికల్స్ ల్యాబ్ అన్ని కలిపి ఒక పరిపూర్ణమైన పశు వైద్యునిగా తీర్చిదిద్దిన తర్వాత తనని ఒక వెటర్నరీ డాక్టర్గా గ్రామీణ స్థాయిలో సేవలు వినియోగించాల్సిన అవసరం ఉంది ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా లైఫ్ స్టాక్ ఇంపార్టెన్స్ ఉండే పశు సంపదకు ఇంపార్టెన్స్ ఉండి ఖచ్చితంగా వీరి సేవలు గ్రామీణ స్థాయిలో అవసరం అని చెప్పేసి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతుండే 2013లో నేనే ఉదాహరణ నాకు ఉద్యోగం వచ్చింది డిగ్రీ అయిపోయాక తెలంగాణ ఉద్యోగంలో కీలక పాత్ర పోయించడం కదా యూనివర్సిటీలో ఖచ్చితంగా ఉద్యోగం అయింది పీజీ పిహెచ్డీ చేసుకుంటే యూనివర్సిటీలో కూడా ఉద్యోగం వస్తుంది కేసీఆర్ చెప్పింది కానీ చెప్పి పీజీ చేసిన పీజీ చేసినాక ఇప్పుడు మొన్న టీఎస్పీసీ పెట్టినాక ఉద్యోగం రాస్తే ఆ జోన్లో లేవు ఈ జోన్లో లేవు చెప్పేసి అటు రకరకాల తికమగలు పెట్టి ఇప్పుడు ఉన్న పోస్టులు కూడా ఇవ్వడానికి ఇష్టం లేక కాంట్రాక్ట్ ఇష్టం అని చెప్పేసి ఒక పద్ధతి తీసుకొచ్చిండు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవాళ కాంట్రాక్ట్ నియమకం అయిపోయింది ఎందువల్ల అయింది తెలంగాణ వచ్చిందని అనుకోలే తెలంగాణ నడిపించిన నాయకుని యొక్క స్వార్థం వల్ల కేవలం ఈరోజు కాంట్రాక్ట్ ఇష్టం బయటకు వచ్చింది ప్రైవేట్ సంస్థలకు ఆయన మొట్టుబులు ఖర్చు చేయడానికి జీవిక ఇలాంటి ప్రైవేట్ సంస్థతో ఆయన టైప్ అయింది కాబట్టి ఈరోజు మాకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు ఇచ్చాడు తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఊళ్ళను మేము సేవ్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంటే ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో పండి ప్రైవేట్ కంపెనీలకు మా మౌనాన్ని తాకట్టు పెడుతున్నాడు మేము ఎవరి బిడ్డలం గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలం ఎంసెట్ రాసి దాంట్లో మా ఊరు నుంచి వచ్చిన పిల్లలం మేము ఎవరికి సేవ చేయాలి మా పన్నులు కట్టి 20 లక్షలు అన్న 25 లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అది ఐసీఆర్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం యొక్క సొమ్ముతోని 25 లక్షలు ఖర్చు పెట్టి ఇలా ఒక వెటర్నరీ డాక్టర్గా మమ్మల్ని పట్టభద్రులు చేస్తే మా సేవలు ఎవరు వినియోగించుకోవాలి బంగారు తెలంగాణ అంటున్నావే కేసీఆర్ నీ బంగారు తెలంగాణ మా సేవలు నీకు అవసరం మమ్మల్ని నువ్వు వినియోగించుకోవాల్సిన పోయి మమ్మల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి నువ్వు మాత్రం ప్రైవేట్ ముడుపును నీ దగ్గర పెట్టుకుంటున్నావు కేసీఆర్ ఖబర్దారు ఇక్కడి నుంచే మేము ఒక స్లోగన్ ఇస్తున్నాం ఈరోజు కేవలం ఇది ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో రైతుల పక్షాన ఉన్న యూనివర్సిటీ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఇది ఒక మరో ఉద్యమం ఏర్పడింది రైతుల బాంధవుడు అని చెప్తున్నావు రైతే నువ్వు రాజు అంటున్నావు 5000 ఎకరాలకు నువ్వు ఒక ఆఫీసర్ అని మొన్న పెట్టినావు 5000 ఎనిమిల్కు ఒక ఎనిమల్స్కి ఒక డాక్టర్ ఉండాలని భారత పశువైద్య మండలి చెప్తుందన్న వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి అది సొయ్యి లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నిస్తున్నాం అన్ని తెలుసు కానీ పాయింట్లు కేసీఆర్ అసెంబ్లీ సాక్షి చెప్పినావు అన్న కూడా ఉన్నాడు అసెంబ్లీలో ఏమన్నాడు వెటర్నరీ డాక్టర్ చదివిన ఏ ఒక్క ఉద్యోగి బయట రోడ్డు వేయలేడు ఓ కేసీఆర్ ఒక్కసారి మా టీవీలు చూడడం ఇంట్లో ఉంటే ఇంతమంది టెంట్ ఎందుకు వేసుకోవడానికి మరి కూర్చున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి అసెంబ్లీలో మాట్లాడినావు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడినావు వెటర్నరీ డాక్టర్ పొందిన ఎవరు కాలేరన్నావు ఒక్కసారి రాజనగరంలోని వెటర్నరీ యూనివర్సిటీ నుంచి చూసి చూడు ఇంతమంది టెంట్ ఎందుకు వచ్చారు మాకు ఇంతమంది వేసారు మా అన్న మాకు ఉద్యోగాలు కల్పించేదాకా మీ ఇంట ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి అన్న కూడా వచ్చాడు ఒక్కసారి వీటి చూస్తే అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి విద్యార్థులను మరొకసారి హెచ్చరిస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని శాఖలలో ఆయనకి ఇష్టమైన శాఖలలో ఇరిగేషన్ వలం అల్లునికేసిన శాఖలలో కేటీఆర్కు సివిల్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు శాఖలలో ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళను మిషన్ భగీరథ కమిషన్లో బిల్లు రాయడానికి ఎట్టినావు మేమేం చేస్తాం డాక్టర్లం కదా మందులు ఇస్తాం అవి ఏమిటంటే సూదులకి వీళ్ళేదని ఏదన్నా కమిషన్ రాదు కదా వీళ్ళతో ఏం పని కమిషన్తో ఏం రాదు కానీ మాతోని అందుకనే వీళ్ళు గీడెందుకు నలిపెట్టిన ఏమైనా కంపెనీకి ఇస్తే వాడికి ఇంత పర్సెంట్ వస్తుంది మనని కార్యకర్తలకు మనిషింత జేబులు నిడుతాయి వీళ్ళతో మన పనికి రాదని చెప్పేసి డాక్టర్లను ఈరోజు జీవిక ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నాడు తెలంగాణ కోసం ఎందుకనే కొట్లాడమా ప్రజలారా మేము ఒక బ్యానర్ పెట్టాం దయచేసి అన్న ముందు మేము ఒకటి చెప్పాల్సి అనుకున్నాం ఎందుకు ఆ బ్యానర్ పెట్టినాం తెలంగాణ బిడ్డలమే
మేమంత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పొట్లాడిన బిడ్డలమే. రెండు సార్లు మూడు సార్లు రాజారాజన్నా కూడా తెలుసు. జైల్లో పడ్డప్పుడు ఆయన పరామర్శించడానికి యూనివర్సిటీకి వచ్చిన సంగతి కూడా తెలుసు. మరి అదే బిడ్డ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వద్దు అనే ఒక స్లోగన్ ఎందుకు తీసుకున్నాడని నీకు నిజంగా తెలంగాణ బిడ్డవైతే ఒక్కసారి పిలిచి మాట్లాడకూడదు? నువ్వు పిలిచి మాట్లాడకుండా పోలీస్ నిర్బంధంతో యూనివర్సిటీ ఆఫీసర్ను పిలిపించుకొని వీళ్ళని ఎట్లయినా యూనివర్సిటీ నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి రోజుకు ఒక రకమైన ఎత్తులు గడిచేస్తున్నావు. నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నీకు నిజంగా తెలంగాణలో ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంటే నలుగురిని పిలిచి ఏమైంది మీ ప్రాబ్లం, ఎందుకు మీరు చేస్తున్నారని చెప్పేసి తెలియాల్సిన నీకు సిగ్గు లేదా అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. యూనివర్సిటీ ఆఫీసర్లకు గైడ్లైన్స్ పంపిస్తావు ఏమని? మీరు టెంట్ ఎత్తే అయిపోతే మీ మీద 40,000 వారంటీ చేస్తా, లిఫ్ట్ చేసి ఒక్కడిని బాహుబలిలో అలా చాలా మంది ఉన్నారు మిమ్మల్ని లిఫ్ట్ చేస్తే టెంట్ ఎట్లా అయిపోవాలని చెప్పేసి వాళ్ళ మెసేజ్లు మాకు పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు. మీ పిల్లలు యాంటీ సోషలిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, దేశ ద్రోహులుగా పాల్గొంటున్నారు, టెంట్ల కింద ఉంటుందని చెప్పేసి అలాంటి మెసేజ్ పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం ఈ శైలిని సంచాగిరి ప్రొఫెసర్లారా, మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తే కదా మీరు ఈరోజు ఆంధ్రలో పోయినాక మీరు యూనివర్సిటీ ఆఫీసర్లు అయ్యారు. ఏనాది యూనివర్సిటీ ఆఫీసర్లు అయ్యారు, బీసీలు వాడు పోయేదాకానేమో మేము ఆంధ్రలో పోయేదాకా నోలి మేము పెట్టాలి. ఇలా కేసీఆర్ తత్తులుగా మీరేసి మౌన నిలగొడాలని చూస్తున్నారా? ఖబర్దార్ అని చెప్తున్నాం, ఖచ్చితంగా అన్న మా ఇంట ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత మీద ఉద్యమించామో అదే పాలన అంతమొందించే వరకు, ఉద్యోగాలు సాధించేంత వరకు రైతుల యొక్క పక్షపాతం నిలబడతాం, రైతుల సేవ కోసం గ్రామ గ్రామానికి తరలి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా విద్యార్థి మిత్రులు ఈ సందర్భంగా ఇద్దరు ముగ్గురు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నరేష్.